Remember that sari. చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ ఈరోజు హ్యాండ్లూమ్ ఇండియా వాళ్ళు ఏదైతే ఎక్స్పో ఈరోజు ఇనాగ్రేట్ ప్రారంభించారో దానికి ఇనాగ్రేట్ చేయడానికి నేను వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే మీరు చూసినట్టయితే పలు రాష్ట్రాల నుంచి ఎన్నో రకాలైన వాళ్ళు నేసిన చీరలు కానివ్వండి, వాటితో పాటు వివిధ రకాలైన అదర్ ప్రోడక్ట్స్ కూడా తెచ్చి వాళ్ళు ఈరోజు డిస్ప్లే చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. అయితే చేనేతని మనము ఈరోజు ప్రోత్సహించడం అంటే కార్మికులని మనము ప్రోత్సహించడం అన్నమాట, వాళ్ళకి ఉపాధి కల్పించడం. సో నాకు కూడా చేనేత చీరలు అంటే చాలా ఇష్టం, కాబట్టి వాళ్ళు చెప్పంగానే నేను రావడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఇన్ని వెరైటీస్ ఇందరు అంటే వాళ్ళు కష్టపడి ఈరోజు చేసినందుకు కూడా వీళ్ళకి మార్కెటింగ్కి చాలా కష్టం అవుతుంది. చేనేత కార్మికులకి మీకు అందరికి కూడా తెలుసు వాళ్ళకి మార్కెటింగ్ చాలా కష్టం. ఇట్లాంటి ఎక్స్పోస్ ఆర్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడితే ఇట్లాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరం అవుతుంది అనేసి నేను భావిస్తున్నాను. సతీష్ కుమార్ కోఆర్డినేటర్, హ్యాండ్లూమ్ ఇండియాకి ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా. మేము ఇప్పుడు ఈరోజు మన హైదరాబాద్ మేయర్ గారు విజయలక్ష్మి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పండుగ వస్తున్నది, ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి కళింగ కల్చరల్ రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్లో ఎగ్జిబిషన్ 20% 27% వరకు కంటెస్ట్ చేస్తున్నాము. ఇందులో ఏమంటే మన స్టేట్లో ప్రతి స్టేట్లో తయారయ్యే ప్రతి శారీస్ అని డ్రెస్ మెటీరియల్స్ అని హ్యాండ్లూమ్లో సూట్స్ మెటీరియల్స్ అన్ని రకాలు ఇక్కడ అన్ని స్టేట్స్ ఇప్పుడు ఆంధ్ర పోచంపల్లి కలంకారి మంగళగిరి తెలంగాణ ఎత్తుకుంటే గద్వాలు ఇక్కట్టు ఉప్పాడ కర్ణాటక అంటే మైసూర్ సిల్కు గుజరాత్ ఎత్తుకుంటే పటోల ప్రతి స్టేట్ నుంచి 55 అంగుళ్ళు వచ్చి స్టాల్స్ చేస్తున్నారు. మన స్టేట్లో 26 ఐటమ్స్ స్టేట్స్ నుంచి తయారైతే 55 స్టాల్స్ ఉన్నాయి. అన్ని రకాలు ఒకే రూపంలో దొరికింది కాబట్టి హైదరాబాద్ డైరెక్ట్ 7 డేస్ అందరూ వచ్చేసి హైదరాబాద్ నివాసులు వచ్చి ప్రతి ఒక్కరు కొని మమ్మల్ని కళింగ కల్చరల్లో కొని మమ్మల్ని చాలా ఆనందం పెంచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.